కొన్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి వింటుంటే ఇంటర్నెట్తో ఇంత అద్భుతం జరగబోతోందా అంతర్జాలంలో ఇలాంటి మాయాజాలం దాగి ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది అదే మెటావర్స్ అసలు ఈ మెటావర్స్ ప్రపంచాన్నే మార్చేబోతుందంట ఏంటి మెటావర్స్ ఇప్పుడు మనం ఫిజికల్ వరల్డ్లో ఉన్నాం అంటే ఇక్కడ మనంతా త్రీడీలో ఫిజికల్లో చూస్తున్నాం అన్నమాట ఎత్తు డెప్ కానీ ఇవన్నీ కూడా మనం ఫిజికల్ వరల్డ్లో చూస్తున్నాం అదే త్రీడీలో వర్చువల్ వరల్డ్ క్రియేట్ అవుతాయి ఎలా ఉంటుంది దానిలో మనం అవతార్స్ లాగా జీవిస్తుంటే ఎలా ఉంటుంది అదే మెటావర్స్ కొన్ని ఉదాహరణలు చూద్దాం ఒకసారి పిల్లలకి ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి పాఠం చెప్తున్నాం వాళ్ళకి చేతులకి కాళ్ళకి సెన్సర్స్ అమర్చి ఒక హెడ్ఫోన్స్ పెట్టి నిజంగా వాళ్ళని ఇందస్ వ్యాలీ సివిలైజేషన్ లోపలికి తీసుకెళ్ళి అక్కడున్నవన్నీ టచ్ చేయించితే అక్కడున్నవన్నీ చూపించగలిగితే అక్కడున్న వాటితో వాళ్ళని జీవనం సాగించగలిగితే కొంతసేపు పిల్లలకి ఎంత క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా ఒక సినిమా జరుగుతుంది ఒక మంచి సినిమా జరుగుతుంది బాహుబలి కట్టప్ప బాహుబలిని చంపుతూ ఉంటాడు మనం సినిమాలోకి ఎంటర్ అయిపోయి మనం కట్టప్పని ఆపేస్తే సినిమాలో మనం ఉంటాం సో ఇవన్నీ సాధ్యమా అంటే సాధ్యమే అదే మెటావర్స్ అనమాట సో ఏదైతే ఫిజికల్ వరల్డ్ ఉందో దాన్నే ఎగ్జాక్ట్గా వర్చువల్గా క్రియేట్ చేయడం అనమాట దీనిలో వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ అన్నీ ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ అక్కడ మనం చిట్చాట్ చేసుకోవచ్చు మనం ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అంటే మనం అంటే మనం అక్కడ ఉంటాం ఫిజికల్గా అవతార్స్ మన అవతార్స్ అక్కడ ఉంటాయి ఇంకో అవతార ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన డ్రెస్లో అవతారికి వేయచ్చు అంటే బట్టలు కొనుక్కోవచ్చు వాటికి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు అక్కడ మన ఆవాసాలు కొనుక్కోవచ్చు మెయిన్ ప్లేసెస్ అయితే ఎక్కువ కాస్ట్ సబర్బ్స్ అయితే స్లమ్స్ అయితే తక్కువ కాస్ట్ ఇలా అక్కడ కూడా రియల్ ఎస్టేట్లు ఉంటాయి అక్కడ కూడా కరెన్సీ ఉంటుంది మనం అక్కడ జాబ్కి వెళ్ళొచ్చు మనం అక్కడ ఫ్రెండ్స్ని తయారు చేసుకోవచ్చు అక్కడ ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు అక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు అక్కడే జీవనం సాగించవచ్చు ఇటువంటి ప్రపంచం రాబోతుంది ఒక వర్చువల్ ఎస్కేపిజం డెవలప్ అవబోతుంది అదే మెటావర్స్ మార్క్ జుకర్బర్గ్ సత్య నాదెళ్ళ ఇలాంటి వాళ్ళందరూ ఇంటర్నెట్లో ఇది ఒక కొత్త ఎవల్యూషన్ ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ ఇంటర్నెట్ అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ జనరేటివ్ ఏఐ వర్చువల్ రియాలిటీ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ కలిపి మెటావర్స్ తయారవబోతుంది మనకు కాఫీ తాగాలనిపించింది అసలు నిజంగా కూర్చుని కాఫీ టేస్ట్ మన సెన్సెస్కి అర్థమవుతుంది అనమాట అవి కూడా దానిలో ఫీచర్స్ రాబోతున్నాయి అంటే మనం చూడాల్సిన వ్యక్తులు కానీ మనం తాగాల్సిన కాఫీ కానీ ఏమైనా సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు ఏళ్ళ క్రితం మన చుట్టాలు ఎవరో చనిపోయారు అనుకుందాం వాళ్ళకి సంబంధించిన అవతారాకుంటే వాళ్ళతో మనం ఇంట్రాక్ట్ అవ్వచ్చు ఇంట్రాక్షన్స్ కూడా అంటే మనకు ఆ ఫీలింగ్ తెప్పిస్తారనమాట ఇవన్నీ సే ఫర్ ఎగ్జాంపుల్ జనాలు ఫిజికల్గా మ్యూజియంకి వెళ్ళడం తగ్గిపోయింది సే నాకు నాకు ఆర్ట్ మ్యూజియం అంటే చాలా ఇష్టం నా క్రియేటివిటీ ప్రకారం ఆర్ట్ మ్యూజియం అక్కడ తయారు చేసుకోవచ్చు నేను నేను కూడా నేను ఇంటరాక్టివ్గా తయారు చేసుకోవచ్చు మనం పాత రోజుల్లో మామూలు ఫోన్స్ చూసాం తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ చూస్తున్నాం ఇది మెటావర్స్ అనేది ఎన్హాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ అనమాట ఇంటరాక్టివ్ వరల్డ్ మనమే ఒక క్రియేటివ్ వర్డ్లోకి వెళ్ళవచ్చు ఇన్ఫ్యాక్ట్ మనమే గేమ్స్ని కూడా అక్కడ సృష్టించుకోవచ్చు మనమే చాలా చేయొచ్చు అనమాట గార్డెన్స్ పెంచుకోవచ్చు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు ఈ కామర్స్ చేసుకోవచ్చు బిజినెస్ చేసుకోవచ్చు ఇది అదేం కాదు మెటావర్స్ ఒక కొత్త ప్రపంచమే రాబోతుంది అనమాట అదొక డిఫరెంట్ సైబర్ స్పేస్ అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ ఫేస్బుక్ వాళ్ళు రెండు సంవత్సరాల క్రితమే వాళ్ళ పేరుని మెటాన్ మార్చుకుని మెటావాస్ని తయారు చేసి పెట్టుకున్నారు చిన్న పెద్ద చాలా కంపెనీస్ ఇప్పుడు మెటావాస్ మీద దృష్టి పెట్టాయన్నమాట దానిలో డిజిటల్ ఎసెట్స్ క్రియేట్ చేస్తున్నాయి డిజిటల్ కరెన్సీస్ క్రియేట్ చేస్తున్నాయి వర్చువల్ ఎక్స్పీరియన్సెస్ మనం ఏదైతే ఫిజికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తామో వర్చువల్గా ఎక్స్పీరియన్స్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీ నిజంగా యాక్టర్ని కూడా మనం పెట్టక్కర్లేదు పెద్ద పెద్ద కాస్ట్లీ టామ్ క్రూజ్ లాంటి యాక్టర్స్ కూడా పెట్టక్కర్లేదు వాళ్ళు సబ్స్ట్యూట్గా అవకాశం క్రియేట్ చేసి యాక్టింగ్ చేయించవచ్చు అనమాట వాళ్ళు మల్టీ యూనివర్స్లో యాక్ట్ చేస్తూ ఉంటారు అలానే వర్చువల్ త్రీడీ స్పేసెస్లో మనం నేర్చుకోవచ్చు సోషలైజ్ అవ్వచ్చు మన జనరల్గా మన సోషల్ రిలేషన్స్ బాగా తగ్గిపోయాయి ఇంటర్నెట్లో వన్ సైడ్ రిలేషన్సే మనం చూస్తూ ఉంటాం అనమాట కానీ ఇక్కడ మన ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు మనం పార్టీస్ పెట్టచ్చు మనం ఓటింగ్కి వెళ్ళొచ్చు అది ఇది అని కాదు ఎన్నో పనులు చేయొచ్చు అక్కడ మన లోకల్గా లీడర్స్ని ఎలెక్ట్ చేసుకోవచ్చు సో మనం కొలాబరేట్ చేసుకోవచ్చు ఆటలాడుకోవచ్చు అన్నీ కూడా సో ఇదన్నీ ఖచ్చితంగా జరగబోతున్నాయి మనం చార్ట్ జీపీటీ చెప్పుకున్న సేపట్లో ఎంత ఫాస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ అయ్యే వచ్చిందో అంతే ఫాస్ట్గా వర్చువల్ రియాలిటీ ఇవన్నీ దాటుకుని ఆర్గ్యుమెంట్ రియాలిటీ దాటుకుని మెటావర్స్ రాబోతుంది మనుషుల జీవితాల్లో ప్రజలు అక్కడ రోజు నిద్రపోవచ్చు లేవచ్చు అక్కడ మ్యూజిక్ వినొచ్చు డ్యాన్స్ చేయొచ్చు పని చేయొచ్చు షాపింగ్ చేయొచ్చు కొత్తగా నేర్చుకోవచ్చు అని ఉదాహరణకి మెటా వాళ్ళు ఒక ఆన్లైన్ గేమింగ్ వరల్డ్ని క్రియేట్ చేశారు హొరైజాన్స్ వరల్డ్ అని సో అక్కడ మీ ఓన్ గేమే మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో మీరు ఓన్ థింగ్స్ మీరు సాఫ్ట్వేర్లో ఇన్వాల్వ్ అయ్యి క్రియేట్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్లో గేమింగ్లో హెల్త్ సెక్టర్లో ఉదాహరణకి హెల్త్ సెక్టర్లో మెటావర్స్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వాడి డాక్టర్ పేషెంట్ని వైటల్స్ని ఏ క్షణానికి క్షణం చెక్ చేస్తూ ఉండొచ్చు అనమాట అంత ఈజీగా అదేవిధంగా ఎవరైతే ఓల్డ్ పీపుల్ ఉంటారో డిఫరెంట్ లేబుల్ పీపుల్ ఉంటారో వాళ్ళు కూడా ఈ మెటావర్స్ని అందిపుచ్చుకోవచ్చు ఈ ప్రపంచంలో ఉండొచ్చు అండ్ హోమ్ హోమ్ టౌ హోమ్ ప్లానింగు టౌన్ ప్లానింగు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట ఉదాహరణకి సింగపూర్లో విన్ సిటీ అని ఒక చిన్న కాన్సెప్ట్ చేశారు వాళ్ళు రియల్ సిటీని వర్చువల్ త్రీడీలో తయారు చేశారు అంటే ఒక రియల్ సిటీకి రెప్లికా వర్చువల్ తయారు చేశారు ఉదాహరణకు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది దాన్ని పడగొడితే రామిఫికేషన్స్ ఏంటని బిల్డింగ్ ముందే మెటావర్స్లో పడగొట్టు చూస్తారనమాట సో ఇవన్నీ కూడా వర్చువల్గా పడగొట్టు చూస్తారు ఇవన్నీ సో వర్చువల్గా ప్రోడక్ట్స్ అమ్ముకోవచ్చు వర్చువల్ రియల్ ఎస్టేట్ చేయొచ్చు వర్చువల్ సప్లై చైన్స్ మేనేజ్ చేయొచ్చు సో రియల్ వరల్డ్లో జరిగే బిజినెస్ని మెటావర్స్లో మనం గమనించవచ్చు ఉదాహరణకి మనము జొమాటోలోనో స్విగ్గీలోనో ఏదైనా ఆర్డర్ చేసాం మనకు ఫుడ్ వస్తూ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ మెటావర్స్లో మన ఫుడ్ ఎగ్జాక్ట్గా ఆ డ్రైవర్తో పాటు మనం రైడ్ చేసుకుంటూ మనం వచ్చేయచ్చు అనమాట అలాంటి సిస్టమ్స్ కూడా తయారవుతున్నాయి అంటే ఎగ్జాక్ట్గా అది మనం పక్క నుండి మన ఫుడ్ మనం తెచ్చుకునేంత ఫీలింగ్ మనకు కరుగుద్దు అనమాట సో జనరల్గా జీపీఎస్ మనం చూస్తుంటాం అంతకంటే క్లియర్గా అది కనిపిస్తుంటుంది అలానే వర్చువల్ క్లాసెస్ ఈవెన్ న్యూక్లియర్ రాకెట్ టెక్నాలజీ కూడా వర్చువల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ త్రీ థౌజండ్ ఇయర్లో వరల్డ్లో టెక్నాలజీస్ ఎలా ఉండబోతున్నాయి కూడా వర్చువల్గా మనం ప్రాక్టికల్గా క్రియేట్ చేయొచ్చు చూపించవచ్చు అనమాట దీనివల్ల ప్రజలు చాలా సోషలైజ్ అవ్వడానికి వీలుంటుంది దాంతోపాటు వర్చువల్ గేమ్స్ వర్చువల్ మూవీస్ వర్చువల్ కన్సర్ట్స్ వర్చు ఫిక్షనల్ వరల్డ్ కూడా క్రియేట్ చేయొచ్చు ఉదాహరణకి నాకు విజయనగర సామ్రాజ్యం చూడటం ఇష్టం శ్రీకృష్ణ దేవరాయలు ఎలా పరిపాలించవచ్చు చూడటం ఇష్టం అట్లాంటి ఒక వరల్డ్ క్రియేట్ చేసి ఆ వరల్డ్లో ఉండొచ్చు లేదా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇయర్లో ప్రపంచం ఎలా ఉంటుందో ఉండొచ్చు ఒక మార్స్లో ఎలా ఉంటామో ఉండొచ్చు అనమాట ఇవన్నీ కూడా వచ్చే వాళ్ళు చూ చూపించు అనమాట దానిలో నాన్ ఫంజిబుల్ టోకెన్స్ కూడా వాడుకోవచ్చు మానవులకి కొత్త కొత్త ఎక్స్పీరియన్సెస్ ఒక ఫ్యాసినేషన్ అనేది మనకుంది అంటే మనం కొత్త చూడాలి మనం కొత్త నేర్చుకోవాలని దానికి ఈ మెటావర్స్ బాగా పనికి వస్తాయి జెన్ జీకి కొత్తవి ఎక్స్ప్లోర్ చేయాలని చాలా ఇష్టం ఇంకా బెటర్ వరల్డ్ చూడాలని చాలా ఫాస్ట్గా చూడాలని అలానే ఫోన్స్ వచ్చాక సోషలైజేషన్ కొంచెం తగ్గింది ఇంటర్నెట్ వచ్చినాక ఇంకా తగ్గింది ఇప్పుడు మెటావర్స్ వస్తే మాత్రం మెటావర్స్లో సోషలైజేషన్ బాగా పెరగబోతుంది అనమాట ఎవరి అవతార్స్ వాళ్ళే డిజైన్ చేసుకోవచ్చు ఎవరి బట్టలు వాళ్ళే డిజైన్ చేసుకోవచ్చు అలానే ఫర్ ఎగ్జాంపుల్ నా నేను నేను టచ్ చేయాలనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఇగో షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నాను ఒక సెన్సార్స్ నా దగ్గర ఏర్పాటు చేసి నేను మెటావర్స్లోకి ఎంటర్ అయ్యి ఒక మెటా వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి నీకు షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు లిటరల్గా అండ్ నీ అవతార్స్ నేను షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు ఆ సెన్సర్ ఈ ఫీలింగ్ నీకు కలుగుద్ది ఎందుకంటే నేను సెన్సార్స్ పెట్టుకుంటాను నీ నువ్వు కూడా సెన్సార్స్ పెట్టున్నావు అనుకో నువ్వు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చిన నువ్వు నన్ను తట్టినా నేను నిన్ను వచ్చింది రావచ్చు అనమాట ఇన్ని ఇన్ని అంటే ఆల్మోస్ట్ టేస్ట్ టచ్ ఆల్ ఫైవ్ సెన్సెస్ అన్ని ఐదు ఇంద్రియాలు పనిచేసేంత శక్తి కూడా అంటే వాటిని ఆ ఫీలింగ్ తెచ్చే శక్తి కూడా వస్తుందన్నమాట సో మనిషికున్న విశిష్టత ఏంటి మ్యాన్ ఇస్ అ సెంటిమెంట్ బీయింగ్ ఒక ఫీలింగ్ పార్ట్ ఆ ఫీలింగ్స్ కూడా మెటావర్స్లో మనం క్రియేట్ చేయొచ్చు సెన్సర్ సెన్సార్స్ అమర్చడం ద్వారా టేస్టీ సెన్సార్స్ అమర్ అమర్చడం ద్వారా ఇవన్నీ భవిష్యత్తులో రాబోయేది మనం అనుకుంటాం పదేళ్ళకి ఐదేళ్ళు కానీ వన్ ఆర్ టూ ఇయర్స్లోనే ఇది నిజమయ్యే సత్యాలు కాబోతున్నాయంట ఇదే చాలా గొప్ప గొప్ప టెక్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు పెద్ద పెద్ద టెక్ కంపెనీస్ అన్ని కూడా దీనికి సంబంధించి అండ్ వాళ్ళు ఓన్ కాయిన్స్ కూడా తయారు చేస్తున్నాయి వాళ్ళ ఓన్ బిట్ కాయిన్స్ మోడల్లో అక్కడ బిజినెస్ చేయడానికి వాళ్ళ ఓన్ కాయిన్స్ తయారు చేస్తున్నాయి ఆ కాయిన్స్ని మనం బయట ట్రేడ్ చేసుకోవచ్చు మార్కెట్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి కూడా తయారవుతున్నాయి అయితే దీనిలో ప్రైవసీ ఇష్యూస్ అబ్సీనిటీ ఇష్యూస్ తర్వాత వర్చువల్ ఎస్కేపిజం ఇష్యూస్ ఇవన్నీ చాలా ఉంటాయి అదేవిధంగా దీనిలో కూడా మళ్ళీ బయాస్ రావటము అంటే ప్రైమేరియాలు ఎవరున్నారు స్లమ్స్లో ఎవరున్నారు ఎవరు బా ఓడిపోయారు ఎవరు గెలిచారు ఇలాంటివి రావటము ఇవన్నీ కూడా దీనిలో ఇష్యూస్ ఉన్నాయి అనమాట మొత్తానికి మెటావర్స్ అనేది రియల్ వరల్డ్కి ప్యారలగా ఒక వర్చువల్ క్రియేట్ కాబోతుంది చాలా కంపెనీస్ ఇప్పుడు దీని మీద రీసెర్చ్ చేస్తున్నాయి దీనికి ప్రధానమైన అంశం ఇంటర్నెట్ ఐఓటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట ఈ మెటావర్స్ ప్రపంచాన్ని మార్చైపోతుందన్నమాట మాత్రం వాస్తవం